గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న అక్రమ మైనింగ్ తవ్వకాలపై జిల్లా అధికార యంత్రాంగం విచారణ చేపట్టింది. తాంసీ మండలం పాలోడి గ్రామ శివారులోని ప్రభుత్వ భూమికి చెందిన 102 సర్వే నంబర్లో అక్రమంగా మైనింగ్ జరపడంతో పాటు క్రషరంగ్ నిర్వహిస్తున్నారని గ్రామస్తుల ఫిర్యాదు మేరకు మైనింగ్, రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా విచారణ చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలోని పాలోడి గ్రామ శివారులో అక్రమంగా మైనింగ్ జరుగుతోందన్న సమాచారంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ అక్రమ మైనింగ్, క్రషరింగ్ జరుగుతోందని ఫిర్యాదు చేయడంతో మైనింగ్, విజిలెన్స్, రెవెన్యూ విభాగాలకు చెందిన అధికారులు సంయుక్తంగా అక్రమ మైనింగ్ ప్రాంతాల్లో విచారణ జరిపారు. గ్రామంలోని ప్రభుత్వ భూమికి సంబంధించిన 102 సర్వే నంబర్లో గత కొన్ని సంవత్సరాల క్రితం కళ్యాణ్ ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి అక్రమంగా మైనింగ్ తవ్వకాలతో పాటు క్రషర్ నిర్వహిస్తున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అప్పుడు ఎలాంటి స్పందన లేకపోవడంతో గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి తాజాగా విజిలెన్స్ డీజీకి ఫిర్యాదు చేశారు. దీంతో విజిలెన్స్ సీఐ అమృత్ రెడ్డి, ఏజీ వెంకటేష్ రెడ్డి, మైనింగ్ అధికారులు ఆనంద్, వీరభద్రరావుతో పాటు ఆర్ఐ మహేందర్, విఆర్ఓ రోహిత్, సర్వేయర్ మనోజ్లు అక్కడికి చేరుకుని గ్రామస్తులతో పాటు ఫిర్యాదుదారునితో కలిసి పరిసరాల్లో విచారణ చేపట్టారు. అటు గతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఫిర్యాదుదారుడు శ్రీనివాస్ పేర్కొన్నారు. క్రషర్ నిర్వహణ ద్వారా పంట పొలాలపై దుమ్ము, ధూళి చేరి పంట తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన చెందారు. మైనింగ్ మాటున అక్రమ తవ్వకాలు జరిపారని ఆయన ఆరోపించారు. శ్రీనివాస్, పాలోడి విలేజ్, తామసి మండల, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఇక్కడ అక్రమంగా మొత్తము కందకాలు చేస్తున్నారు, మైనింగ్, క్రషరింగ్ చేస్తున్నారు. దాంతో ఏమవుతుందంటే బ్రో బ్లాస్టింగ్ తోటి మాకు పూరా బోర్లన్నీ కూలిపోతున్నాయి. అదేవిధంగా పంటకు మొత్తం డస్ట్ తోటి పంటలు కూడా వండతలేదు. మాకు పసుపు వేసిన మా పసుపు మొత్తం దెబ్బతిన్నది కావున దీన్ని మేము పలుమార్లు అధికారులకు సంప్రదించినా కానీ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకలేదు. వీళ్ళు విజిలెన్స్ వాళ్ళు వచ్చినా కానీ మేము వాళ్ళ కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా విజిలెన్స్ అధికారులు మాకు ఏం చెప్పకుండా చేయకుండా సర్వే చేసి అటే వీకిన్లలు కాబట్టి వారి గురించి కూడా చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. లేకపోతే కమిషనర్ గారు కానీ మా ఎమ్మరో కానీ కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టాలని అనుకుంటున్నాం. సమస్య ఉన్నది, ప్రవీణ్ రెడ్డి దవపిస్తున్నాడు, ఖరాబ్ చేసిండు. మాకు బోర్డు కూలిపోతున్నాయి, మా దుబ్బాస్తున్నది, మా శనగ పంట వండు లేదు, ఏం లేదు. పసుపు పెడితే పసుపు వెళ్ళలేదు, శనగ వేస్తే శనగ వెళ్ళలేదు. ఏం పెట్టినా కానీ లాస్ అవుతున్నాయి. పెద్ద పెద్ద కందకాలు ఉన్నాయి, 20-30 ఫీట్ల లోతు ఉన్నది కందకం. ఒక్కొక్కటి 20-30 ఫీట్ల లోతు ఉన్నది. మేమైనా కొలలే కానీ అంత అదం మీద చెప్తున్నాం. అంత లోతుల కందకాలు ఉన్నాయి, అది సఖ్యం కాకులేదు. మాది మొత్తం ఖరాబ్ అవుతున్నది. ఇది నిజమైన మాట, అబద్ధం ఏం చెప్పేలేదు, ఏం లేదు. మాకు తోవలసు ఖరాబ్ చేసిండు. అయితే ఎమ్మారో తోవిస్తే పాత ఎమ్మారో వీళ్ళు ఆడేమిస్తున్నాడు, ఈడేమిస్తున్నాడు అని ఎమ్మారో మీద మాట్లాడిండు. ఆడోడు ఈడోడు అని మాకు పాత తోవ తీసి అని మేము అన్నాం. అయితే ఎమ్మారో మొన్న పోయితే ఆమె తీసిస్తున్నది. ఈ ఇతడు ఇతడు ఎంచి ఖరాబ్ చేస్తున్నాడు పని. ఎంచి నేను ఖచ్చితంగా అడిగినా ఎంచి ఏమన్నాడు అంటే నేను వట్టిగా వచ్చినానన్న నాతో గుమాయించిండు. ఇది నిజమైన మాట. ఇదిలా ఉంటే తమకు అందిన ఫిర్యాదుతో గ్రామ శివారులో అక్రమ మైనింగ్, క్రషరింగ్పై విచారణ చేపట్టడం జరిగిందని విజిలెన్స్ అధికారి అమృత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వానికి చెందిన 102 సర్వే నంబర్ భూమిలో అక్రమ మైనింగ్ జరిపారని నిర్ధారణకు వచ్చామని పేర్కొన్నారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించడం జరుగుతుందన్నారు. తాంసీ మండలంలోని పాలోడి విలేజ్లో అక్రమ మైనింగ్, క్రషరింగ్ జరుగుతుందని బి శ్రీనివాస్ కంప్లైంట్ ఇచ్చారు విజిలెన్స్ డీజీ గారికి. అందులో భాగంగా ఈరోజు రెవెన్యూ అఫీషియల్స్, డిస్ట్రిక్ట్ మైన్స్ అఫీషియల్స్, అదేవిధంగా విజిలెన్స్ అధికారులు అందరం సంయుక్తంగా ఈ 94 సర్వే నంబర్లో సర్వే చేయడం జరిగింది. దీంట్లో అక్రమ మైనింగ్ సంబంధించి కూడా కొంత గుర్తించడం జరిగింది. అదేవిధంగా 102 గవర్నమెంట్ సర్వే నంబర్లో కూడా అక్రమ మైనింగ్ జరిగిందని చెప్పి కూడా కంప్లైంట్ ఉంది కాబట్టి అతను కూడా వచ్చి ఇక్కడ సర్వే చేస్తున్నాం. ఇది పూర్తిగా గవర్నమెంట్ భూమి. గత 15 సంవత్సరాల నుంచి అక్రమంగా మైనింగ్ జరిగిందని చెప్పి 4 సంవత్సరాల క్రితం గ్రామస్తులు అడ్డగించడం వల్ల ఈ ప్రవీణ్ రెడ్డి మైనింగ్ ఆపిండని చెప్పి విలేజర్స్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పంచనామా నిర్వహించి దీని యొక్క పూర్తి ఎంక్వైరీని సమగ్రంగా చేసి
మా విజిలెన్స్ పై అధికారులు పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సంవత్సరాలుగా చూస్తుంటే విజిలెన్స్ వాళ్ళు కానీ మైనింగ్ వాళ్ళు కానీ ఎవరు గుర్తించలేదు సార్? ఎవరు గుర్తించలేదు. ఇప్పుడు గుర్తించిన మాకు కంప్లైంట్ వచ్చిందారు కాబట్టి తక్షణం స్పందించి రావడం జరిగింది. పర్యవేక్షణ ఏముండదు సార్? దేన్ని అంటారు? ఎవ్రీ ఇయర్ పర్యవేక్షణ అట్లా ఏముండదు. మా విజిలెన్స్ అధికారులకు వచ్చినప్పుడు స్పందించి వచ్చామని చెప్పి చెప్తున్నాం. ఎవ్రీ ఇయర్ అంటే మాకు ఉన్నాయి రెండు జిల్లాలు ఉంటాయి, నలుగురు ముగ్గురు సిబ్బంది ఉంటాం. మాకు వచ్చిన కంప్లైంట్ను విచారించడం జరుగుతుంది. మా